హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ సైన్స్ దీనిలో వ్యాధి విజ్ఞాన శాస్త్రము దీనిలో వచ్చేసి బ్యాక్టీరియా శిలీంధ్రం వైరస్ ప్రోటోజోవా వ్యాధులు టీకాలు జన్యు సంబంధ వ్యాధులు మొక్కల్లో వ్యాధులు ఈ టాపిక్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం దీనిలో ఫస్ట్ వన్ అథ్లెట్ పుట్ అథ్లెట్ పుట్టు వ్యాధి ఏ శి శిలీంధ్రం వల్ల కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ట్రైకోఫైటాన్ అనే శిలీంధ్రం వల్ల నెక్స్ట్ మధురాపుట్టు పుట్టు వ్యాధి ఏ శిలీంధ్రం వల్ల కలుగుతుంది ఆప్షన్ టూ మాపురెల్ల మైసిటోపి అనే శిలీంధ్రం వల్ల నెక్స్ట్ ఆస్మా వ్యాధి ఏ శిలీంధ్రం వల్ల కలుగుతుంది ఆస్తమా వ్యాధి అనేది ఏ శిలీంధ్రం వల్ల కలుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎస్పర్జిల్లస్ ప్యూమిగేటస్ అనే శిలీంధ్రం వల్ల కలుగుతుంది నెక్స్ట్ గాలికుంటు వైరస్ గాలికుంటు వైరస్ వ్యాధి అనేది ఏ జంతువులలో వస్తుంది ఆప్షన్ వన్ పశువులు నెక్స్ట్ రానికేట్ రానికేట్ అనే వైరస్ వ్యాధి ఏ జంతువులలో వస్తుంది ఆప్షన్ టూ కోళ్ళలో నెక్స్ట్ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా వ్యాధి ఏ జంతువులలో వస్తుంది ఆప్షన్ త్రీ పశువులలో నెక్స్ట్ పుల్లోరం పుల్లోరం అనే బ్యాక్టీరియా వ్యాధి ఏ జంతువులలో వస్తుంది ఆప్షన్ వన్ కోళ్ళలో నెక్స్ట్ కొరైజా కొరైజా అనే బ్యాక్టీరియా వ్యాధి ఏ జంతువులలో వస్తుంది ఆప్షన్ త్రీ కోళ్ళలో ఈ వాటిలో మొక్కలలో వైరస్ వ్యాధులు ఏమిటి వైరస్ వ్యాధులు ఏంటంటే నెక్రోసిస్ మొజాయిక్ తెగులు పిశాచాల చీపురు కట్ట ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మొక్కలలో బ్యాక్టీరియా వ్యాధులు ఏమిటి బ్యాక్టీరియా వ్యాధులు అవేంటంటే వరి ఎండు తెగులు సిట్రస్ కాంకర్ ఇవన్నీ కూడా మొక్కలలో బ్యాక్టీరియా వ్యాధులు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మొక్కలలో బ్యాక్టీరియా వ్యాధులు ఏమిటి ఆప్షన్ వన్ యాపిల్ క్రౌన్ గాల్ యాపిల్ క్రౌన్ గాల్ నెక్స్ట్ వన్ కింద వాటిలో మొక్కలలో శిలీంధ్ర వ్యాధులు ఏమిటి శిలీంధ్ర వ్యాధులు శిలీంధ్ర వ్యాధులు ఏంటంటే ద్రాక్ష డౌనిమిల్ డ్యూ ఇంకా వేరుశనగ టిక్కా తెగులు తాడవని వచ్చేసి వరి అగ్గి తెగులు ఇవన్నీ కూడా మొక్కలలో శిలీంద్ర వ్యాధులు నెక్స్ట్ టీనియాసిస్ వ్యాధి దేనివల్ల కలుగుతుంది టీనియాసిస్ వ్యాధి అనేది ఇది టీనియాసోలియం వల్ల కలుగుతుంది నెక్స్ట్ వన్ డౌన్ సిండ్రోమ్ వ్యాధి లక్షణం ఏమిటి డౌన్ సిండ్రోమ్ వ్యాధి లక్షణం ఏంటంటే ఆప్షన్ టూ బుద్ధి మాంద్యం కలుగుట నెక్స్ట్ వన్ రక్త స్కందన లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది ఆప్షన్ టూ హీమోఫిలియా వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ వన్ ఆర్బీసీలు కొడవలి ఆకారంలోకి మారుటకు ఏ వ్యాధి లక్షణంగా గుర్తిస్తారు ఆర్బీసీలు కొడవలి ఆకారంలోకి మారటాన్ని ఏ వ్యాధి లక్షణంగా గుర్తిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ సికెల్ సెల్ ఎనీమియా వ్యాధిగా గుర్తిస్తారు నెక్స్ట్ వన్ కింది వాటిలో తాలసీమియా వ్యాధి లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ రక్తహీనత నెక్స్ట్ ఫినైల్ కిటోన్యూరియా ఫినైల్ కిటోన్యూరియా వ్యాధి లక్షణం ఏమిటి ఆప్షన్ వన్ బుద్ధిమాంద్యం కలుగుట నెక్స్ట్ వన్ అల్బునిజం అల్బునిజం వ్యాధి లక్షణం ఏమిటి ఆప్షన్ ఫోర్ చర్మం బూడిద రంగు కాళ్ళు కాంతిని సరిగ్గా చూడలేకపోవడం ఇవన్నీ కూడా అల్బునిజం వ్యాధి లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ సెరిబ్రోసైడ్ సంకలనం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది ఆప్షన్ వన్ గౌషల్ వ్యాధి గౌషల్ నెక్స్ట్ కింది వాటిలో గౌశల్ వ్యాధి లక్షణం ఏమిటి ఆప్షన్ త్రీ కాలేయం పెరగటం నెక్స్ట్ గౌట్స్ వ్యాధి లక్షణం ఏమిటి గౌట్స్ వ్యాధి లక్షణం ఏమిటి ఆప్షన్ వన్ కీళ్ళ వాపు నెక్స్ట్ శరీరంపై ఎక్కువగా వెంట్రుకలు ఏర్పడటాన్ని ఏ వ్యాధిగా గుర్తిస్తారు ఆప్షన్ వన్ హైపర్ ట్రైకాసిస్ అని పేర్కొంటారు నెక్స్ట్ మూత్రం నలుపు రంగులోకి మారటాన్ని ఏ వ్యాధిగా పేర్కొంటారు మూత్రం నలుపు రంగులోకి మారటాన్ని ఆప్షన్ వన్ ఆల్కాప్ ట్యోన్యూరియా ఆల్కాప్ ట్యోన్యూరియా అని పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ శాంతా బయోటిక్ సంస్థ వారు హెపటైటిస్ వ్యాక్సిన్ను ఏ పేరుతో తయారు చేశారు ఆప్షన్ వన్ షాన్వాక్ అనే పేరుతో నెక్స్ట్ కింది వాటిలో ఇమ్యూనాలజీ పితామహుడు ఎవరు ఇమ్యూనాలజీ పితామహుడు ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ నెక్స్ట్ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ వన్ రెండు వేల ఏడు సంవత్సరం డిసెంబర్లో నెక్స్ట్ వన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెక్స్ట్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు ఆప్షన్ వన్ మే ఎనిమిదవ తేదీ నెక్స్ట్ అతి శీతల ప్రాంతాలలో నివసించే బ్యాక్టీరియాను ఏమంటారు ఆప్షన్ వన్ సైక్రోఫిలిస్ సారీ సైక్రోఫిలిక్ అని అంటారు నెక్స్ట్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద నివసించేటటువంటి బ్యాక్టీరియాను ఏమంటారు ఆప్షన్ థర్మోఫిలిక్ అని అంటారు నెక్స్ట్ వన్ కేది వాటిలో బీటీ కాటన్ తయారీలో ఉపయోగిస్తున్నటువంటి బ్యాక్టీరియా ఏమిటి ఉపయోగిస్తున్నటువంటి బ్యాక్టీరియా వచ్చేసి ఆప్షన్ త్రీ బ్యాసిల్లస్ తురింజెన్సిస్ నెక్స్ట్ ఇన్సులిన్ తయారీకి ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏమిటి ఇన్సులిన్ తయారీకి ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా హెస్చురీసియా కోలై నెక్స్ట్ వన్ పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏమిటి ఆప్షన్ వన్ బ్యాసిల్లస్ నెక్స్ట్ అతి సహజ జీవన ఎరువుగా ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏమిటి ఆప్షన్ వన్ రైజోబియం నెక్స్ట్ సముద్ర కాలుష్యాన్ని నివారించుటకు ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏమిటి ఆన్సర్ సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏంటంటే ఆప్షన్ టూ సుడోమోనాస్ పుట్టిడా నెక్స్ట్ వన్ పశువులలో ఫూట్ అండ్ మౌత్ పశువులలో ఫూట్ అండ్ మౌత్ డిసీజ్కు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రియాన్ ప్రియాన్ అనేది కారణం ఆప్షన్ టూ ప్రియాన్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మా వెబ్స్ మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు కూడా తప్పకుండా ఆన్లైన్ మార్క్ టెస్ట్లు కూడా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో